ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय, सोमाय, मंगलाय, बुधाय, गुरु शुक्र शनि राहु केतु वरमः। नमस्ते अंडी, केवलम पद रोजल टाइम अंडी। तुलाशि वालू दुम दुलपो शिवड़ ओक अंशं तो पुटन व्यक्त तुलाशिवा शिवड़ ओक परग दाने शिवड़ ओक अनुग्रह पड़े व्यक्त तुलाशिवा तुलाशि वाली विधा चपाले एद व्यक्त दड़ पुटे सत्ता वीलक उ वीलु ये पनी रायल आवकाश मन को डिसंबर 23 अमावास रोज नीचे वील के अद्भुत कल अवकाश केवल इंको 10 रोजल टाइम वील लाइफ चेंज ओवर वील खचिता लीड तुलाशि को संपादा पे आश्चर्य पोकर वील के कोई आस्तु कल अवकाश कोई केसल्लो लिटिगेशन प्लाट्स यानी अभी टक्मान वील के फेवरबल मार्ग द्वारा कोई कोर्ट रूपये पड़े अवकाश उ लेदा को डबिचुटा तिगे राको तिगे वे अवकाश उ की आर्थिक रिलेशनशिप चला डिस्टर्बेंस उद्दू इला चला डाइवर्ट संवसर को दूर में इमीडियट प्रेमा पोंगि पोर्ली मल्ल कल अवकाश उ इधर उ मध्य वेरे वाली वाल लाइफ कापरा डिस्टर्बेंस उंटार अदी इधर तेसकोनी मल्ली कल अवकाश राबोतुंदी। अदे विधा तुलाशि पुटने व्यक्त की महर्दश शिवन या अंशं द्वारा एक्व पे अवकाश उदेह ज्योतिष प्रकार का इकड़ मन की तुलाशि की संबंधी नीन मुख्यमंत्री विषय रवली अने आवड़ मन वी कल वाला आयन वी आये पेर शिवप्रसाद। सो शिवप्रसाद तन की ज्युवेलरी षापे జ్యువెలరీ షాప్ ఉంది కదా అని చెప్పి రవల నుంచి పెళ్లి చేశారు. బ్రహ్మాండం, సూపర్. కానీ కేవలం 5 ఏళ్ళు అండి, 5 ఇయర్స్ ఇద్దరు పిల్లలు. 5 ఇయర్స్ తర్వాత 6th ఇయర్ నుంచి తను నిదానంగా తను ఏం చేశాడంటే 6వ సంవత్సరం ఎండింగ్ అయ్యేటప్పటికి ఆ జ్యువెలరీ షాప్ను అమ్మేశాడు, ఇచ్చేశాడు వేరే వాళ్ళకి. డబ్బులు లేదు, మొత్తం తాగుడికి వ్యసనానికి బానిస అయిపోయాడు. అంతకుముందు లేదు, సమ్ ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యి ఆటోమేటిక్గా మందానక వ్యసనపరుడిగా మారిపోయి చివరికి జ్యువెలరీ షాప్ ఇచ్చేసి మళ్ళీ చుట్టుపక్కల అందరికీ అప్పులు చేసేసి అది తీర్చలేక పనికి పోలేక చివరికి తన తాపీ మేస్త్రి అయిపోయాడు. నమ్ముతారా మీరు? తాపీ మేస్త్రి అండి, జ్యువెలరీ షాప్ ఓనరు తాపీ మేస్త్రి కావడం ఏంటి? ఎంత దుర్భరంగా ఉంటుందో చూడండి. ఒకసారి జీవితంలో గ్రహాల యొక్క ఇంపాక్ట్ మన జీవితం మీద పడిందంటే ఇంకా అవుట్, మళ్ళీ తిరిగి లేయలేము. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకొని ఆ లేయడానికి కావాల్సిన శాస్త్రానికి సంబంధించిన రెమెడీస్ తెలుసుకోవాలి. సో అలా అబ్బాయి అతని పేర్లోకి నేను కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చి వాళ్ళ భార్యని ఒక చిన్న పూజా కార్యక్రమం చేయమని చెప్పాను. చెప్పిన తర్వాత ఈరోజు అతను ఒక అంటే మళ్ళీ జ్యువెలరీ షాప్ పెట్టే స్థాయికి రాలేదు, కానీ ఒక కాంట్రాక్టర్గా మారగలిగి అదే మేస్త్రిగా కాకుండా ఇంకో 10 మందిని పెట్టి ఒక ప్లాట్లు కట్టి ఇవ్వడం ఆ స్థాయిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక వితిన్ 3 ఇయర్స్ అవుతుంది మన దగ్గర కలిసి కూడా. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఎదగడం అంటే ఖచ్చితంగా శాస్త్రం వల్ల మాత్రమే ఎదుగుతారు, శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే ఎదుగుతారు. లేకపోతే వాళ్ళకి జరిగే జాతక ప్రభావంతో నలిగిపోయి చాలా అట్టడుకు వెళ్ళిపోతారు. కానీ ఆ యొక్క జాతక ప్రభావాన్ని అధిగమించాలంటే శాస్త్రం తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు మనకి ఇలా జరుగుతుంది, మన దశ ఇలా ఉంది, మన మనకున్నటువంటి గ్రహాలు ఇలా మన జీవితం మీద నెగిటివ్ చూపిస్తున్నాయి, దీన్ని మనం మార్చుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనం న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, ప్రొనాలజీ సిస్టమ్ ఇవన్నీ చూసి రెమెడీ ఇచ్చాం. ఇచ్చేందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. సో అలా తులారాశిలో పుట్టిన వాళ్ళకి పేరు బలంలో లోపం ఉన్నా, జాతకంలో లోపం ఉన్నా, దోషాలు ఏమన్నా ఉన్నా వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం కింగ్ మేకర్ అవుతారన్న ఎటువంటి సందేహం అయితే 2023 కాదు ఇంకొక 10-15 ఏళ్ల పాటు మీకు అద్భుతంగా ఉంటుంది తులారాశి వాళ్ళకని చెప్పగలుగుతున్నాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.